దేశంలో ఒక ముఖ్యమైనటువంటి ఘట్టం నమోదు కాబోతూ ఉంది. అంటే ప్రజాస్వామ్యంలో ఓటు అనేది చాలా ముఖ్యమైనది. దాని ద్వారా మనం ఏదైతే నిర్ణయిస్తామో అదే మన దేశ భవిష్యత్తు. వీటి నడుమ హిందూ ద్వేషం, అందున రామద్వేషం కనబరుస్తూ ఉన్నారు. రాముణ్ణి ద్వేషించడం అనంటే కనుక చాలా 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 ఘోరమైనటువంటి విషయం. వీరికి రాముడు అంటేనే ఓవరాల్గా నచ్చదు, రామాయణాన్ని నమ్మరు. మళ్ళీ అదే రామాయణాన్ని బేస్ చేసుకుని రాముణ్ణి, రాముని యొక్క అస్తిత్వాన్ని ప్రశ్నిస్తారు. వీళ్ళు రాముణ్ణి నమ్మరు, రామాయణాన్ని నమ్మరు. రామసేతు రాముడు కట్టింది కాదు అని వీళ్ళు కోర్టులో వాదించినటువంటి సందర్భం గతంలో. కావున వీళ్ళు రాముడి అస్తిత్వాన్ని వీళ్ళు శంకిస్తారు. ఏమో రాముడు మీకు చిన్నయా, లేకపోతే రాముడి వంశంలో ఎవరు పుట్టిందా మీరు? అందరికీ నమస్కారం, వెల్కమ్ టు భరతవర్ష టాక్స్. ఇవాళ మనతో పాటు ఉన్న విశిష్ట అతిథి సంతోష్ కుమార్ ఘనపాటి గారు. ఋగ్వేద పండితులు, అధ్యాపకులు, అలాగే హిందూ ధర్మక్షేత్ర వ్యవస్థాపకులు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి కొన్ని అంశాలు, ధర్మంపై జరుగుతున్న దాడులు, ఇలాంటి చాలా విలువైనటువంటి విషయాల గురించి వారితో చర్చించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సంతోష్ కుమార్ ఘనపాటి గారు, థ్యాంక్ యూ మీ టైంని కేటాయించి మన స్టూడియోస్కి వచ్చేసినాం. చాలా సంతోషం అండి, నాకు కూడా చాలా కాలంగా భరతవర్ష ఛానల్కి రావాలి అని ఉండింది. ఎందుకంటే ఆ భరతవర్ష అనే పేరే చాలా కనెక్టింగ్గా ఉంటుంది. మనం రోజు సంధ్యావందనం చేస్తున్నాం అనుకోండి, సంధ్యావందనం ఏమిటి, సంధ్యావందనంతో మొదలుపెట్టి ఏ కర్మ చేయాలన్నా కూడా భరతవర్షే భరతఖండే అని మనం గుర్తు చేసుకుంటాం. ఆ విధంగా మన ధర్మంలో భాగమైపోయినటువంటి పేరు ఇది. ఆ పేరు మీరు ఎంచుకోవడమే నాకు చాలా సంతోషం. అందువల్ల ఆ పేరు కోసం, అలాగే మీరు చూపుతున్నటువంటి పోరాట పటిమ, అంటే పోరాట పటిమ అంటే ఒక జర్నలిస్ట్గా న్యాయం వైపే మీరు ఉంటూ ధర్మంగా మాట్లాడుతూ, మన దౌర్భాగ్యం ఏమిటి అని అంటే అంత పెద్ద భారత రాజ్యాంగంలో ధర్మం అనే మాట లేదు. అక్కడ రామాయణం, భారతం, భాగవతం ఇన్ని మనం చూస్తాం. ధర్మం అంటే ఒక మతపరమైన మాట ఏం కాదు, కానీ రాజ్యాంగంలో మాత్రం ధర్మానికి చోటు లేనటువంటి పరిస్థితి, ధర్మం అనే పదానికి చోటు లేదు. మరి ఎందుకు జరిగిందో తెలియదు. కానీ మీలాంటి వాళ్ళు, మీరు మీ యొక్క సహచరులు చాలామంది ఉన్నారు, మీరంతా కూడా హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఒక జర్నలిస్ట్గా, ఒక నారద మహర్షి ఏ విధంగా అయితే ఒక ఆయన పాత్రికేయుడు అని మనం చెప్పాల్సి ఉంటుంది. అంటే పాత్రికేయ కార్యక్రమం కూడా ఆయన చేస్తూ ఉండేవారు, కాకపోతే ఆయనది చాలా స్థాయి పెద్దది. మనది ఇక్కడ కూడా మనం చూసుకున్నట్లయితే జర్నలిస్టుల్లో ఒక ప్రాంతీయ జర్నలిస్టులు ఉంటారు, ఆ తర్వాత జాతీయ జర్నలిస్టులు ఉంటారు, అంతర్జాతీయంగా కూడా ఉంటారు. అలా కాకుండా ఆయన అంతర్జాతీయంగా కూడా కాదు, ఇంకా మనం చెప్పాలంటే అంతఃఖగోళం పూర్తి స్థాయిలో విశ్వవ్యాప్త జర్నలిస్ట్ ఆయన. ఆ విధంగా నారద మహర్షిని మీరు ఆదర్శంగా తీసుకుని ఈ విధంగా ధర్మం వైపు ఉంటూ ఉన్నారు. నారద మహర్షి చేసే పని కూడా అదే, మనకేదో కలహాలు పెడుతున్నట్లుగా ఆయన కనిపిస్తాడు, కానీ నేడు జర్నలిస్టులు కూడా మనం చూస్తే ఇద్దరిని కూర్చోబెట్టుకుంటారు, అటు ఇటు కూర్చుంటారు, వాళ్ళిద్దరి మధ్య వీళ్ళు ఆద్యం పోస్తారు. కానీ నారద మహర్షి చేసేదంతా కూడా లోక కళ్యాణం కోసం ఆయన ఆ విధంగా ముందుకెళ్తాడు. ఆయన్నే మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఆయనకు సమాజ కళ్యాణమే ఆయనకు ఉన్నటువంటి అంతిమ లక్ష్యం. అదేవిధంగా మీరు కూడా అదే విధంగా ముందుకెళ్తున్నారు అని నేను సంపూర్ణంగా నమ్ముతూ ఉన్నాను. తప్పక భగవంతుడు మీకు తోడుంటాడు. ఈ యొక్క భరతవర్ష కుటుంబం మరింత పెద్దది కావాలి, మరింతగా మీరు ఇంకా కూడా వ్యాప్తి చెందాలి అని కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ స్వామి, మీ ఆశీస్సులు. ముందుగా మనం తాజాగా జరుగుతున్నటువంటి కొన్ని పరిస్థితుల గురించి మాట్లాడుకుందాం. దేశంలో ఒక ముఖ్యమైనటువంటి ఘట్టం నమోదు కాబోతూ ఉంది. అంటే ప్రజాస్వామ్యంలో ఓటు అనేది చాలా ముఖ్యమైనది. దాని ద్వారా మనం ఏదైతే నిర్ణయిస్తామో అదే మన దేశ భవిష్యత్తు. వీటి నడుమ హిందూ ద్వేషం, అందున రామద్వేషం కనబరుస్తూ ఉన్నారు. అంటే రాజకీయ ముఖచిత్రము, రాజకీయ సమీకరణాలు అలా అలా మారిపోయాయి అన్నమాట. ఇన్ ద నేమ్ ఆఫ్ సెక్యులరిజం, అపీజ్మెంట్ పాలిటిక్స్, వీటన్నిటిలో భాగంగా మీరు వీటిని పరిశీలిస్తున్నారు కాబట్టి నేనేమంటున్నానంటే, ఈ మధ్య ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ నేత అయినటువంటి అద్దంకి దయాకర్, అద్దంకి దయాకర్ అనే కాదు, చాలామంది కూడా ఈ రామద్వేషాన్ని కనబరుస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ అద్దంకి దయాకర్ చేసినటువంటి కామెంట్స్ పట్ల మేము చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యాం, వారిపైన యాక్షన్స్ తీసుకోవాల్సిందిగా కూడా డిమాండ్ చేశాం. వారు ఏమంటున్నారంటే, అయోధ్యలో బాలరాముడు, ఏడుపు రాముడు, ఏడుపుగొట్టు రాముడు, భద్రాద్రి రాముడు, మా రాముడు అని, అంటే రామద్వేషము, పైగా మళ్ళీ రాముడి ద్వారా విభజన,
అదే రాముడి పేరుతో విభజన, అదే రాముడి పైన ద్వేషం, ఇట్లా ఎన్నో విధాలుగా దాడులు చేస్తూ ఉన్నారు. వీటన్నింటినీ అధిగమించాలి అంటే ఎలాంటి ఆలోచన స్థితి ప్రతి భారతీయుడు కలిగి ఉండాలనేది మీ ద్వారా మాకు తెలుసుకోవాలని. తప్పకుండా అండి, రాముణ్ణి ద్వేషించడం అని అంటే కనుక చాలా 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 ఘోరమైనటువంటి విషయం. ఎందుకు అంటే రాముణ్ణి అసలు ఎవరూ ద్వేషించడానికి అవకాశం లేదు. ఒక్క చీమకి కూడా హాని తలపెట్టనటువంటి వ్యక్తిత్వం రాముడిది. అంటే తప్పు చేయనంత వరకు, రావణాసురుడు వంటి వాడు తప్పు చేశాడు కాబట్టి ఆయన సంహరించాడు. తప్పు చేయని వాళ్ళని చీమకు కూడా హాని తలపెట్టనటువంటి వ్యక్తిత్వం రాముడిది. మనందరికీ తెలుసు పరశురాముడు అని ఇంకొక మహావిష్ణు అవతారం ఉన్నది. పరశురాముడు 21 సార్లు మొత్తం భూమండలం మీద దండెత్తి పెద్ద పెద్ద క్షత్రియ వీరుల్ని అంటే ధర్మం తప్పిన వాళ్ళనందరినీ సంహరిస్తూ వచ్చాడు, భూభారాన్ని తగ్గించాడు ఆయన. అసలు పరశురాముడు ఆయన గండ్రగొడ్డలు పట్టుకుని వస్తే మహామహాచక్రవర్తిలే బెదిరిపోతూ ఉండేవారు, ఆ పరిస్థితి ఉండేది. అలాంటి పరశురాముడు సీతారాముల కళ్యాణం అయిన తరువాత దశరథుడు రాముణ్ణి అలాగే మిగిలినటువంటి ముగ్గురు కొడుకుల్ని కోడళ్ళని తీసుకుని అయోధ్య వైపు పయనిస్తూ ఉండగా దశరథుడికి ఉన్నట్టుండి ఒక్కసారిగా అపశకునాలు కనిపిస్తాయి. అపశకునాలు కనిపించగానే దశరథుడు భయపడిపోతాడు. అంటే దశరథుడికి పుత్రుడి ప్రీతి బాగా ఎక్కువ, పుత్ర వ్యామోహం బాగా ఎక్కువ. కొడుకుల్ని తీసుకొని వస్తున్నాను, ఏమిటి అపశకునాలు, ఏదో జరగబోతోంది, ఏదో జరగబోతోంది అని ఆయన భయపడతాడు. కొద్దిసేపటికి ఆయన అనుకున్నట్లుగానే పరశురాముడు గండ్రగొడ్డలతో అక్కడ ప్రత్యక్షమైపోతాడు. ప్రత్యక్షమైపోయి నేరుగా రాముడి వైపుకే దూసుకొని వస్తాడు. ఎందుకు దూసుకొస్తాడు అనంటే కనుక, నేను ఎంతో భక్తిగా పూజించేటటువంటి శివుడి యొక్క ధనుస్సుని ఇతను ఎక్కుపెట్టాడు, ఎక్కుపెట్టి విరిచేశాడు అనేటటువంటి ద్వేషంతో వస్తాడు. వచ్చిన తర్వాత రాముడి యొక్క అసలు పరశురాముడు వచ్చినటువంటి వేగం చూస్తే ఆ గండ్రగొడ్డలతో రాముడి మీదకి వెళ్ళిపోతాడేమో అనేంత స్థాయిలో ఉంటుంది. అక్కడ వాల్మీకి రామాయణం మనం చూసినట్లయితే ఆ స్థాయిలో వర్ణన ఉంటుంది. రామ పరశురాముల యుద్ధం కూడా అక్కడ జరిగిపోతుందేమో అనేంత స్థాయిలో ఉంటుంది. కానీ రాముడి వ్యక్తిత్వం చూసిన తర్వాత, అంటే రాముడికి పూర్వభాషి అని పేరు, ఎవరైనా సరే ముందు ఆయనే పలకరిస్తాడు. ఎదుటి వాళ్ళు పలకరించాల్సిన అవసరం లేదు, వాడు వచ్చి మాట్లాడిని, నేను అప్పుడు మాట్లాడతానులే, అంత పెద్ద చక్రవర్తి అయినా కూడా అలాంటి క్యారెక్టర్ కాదు రాముడిది. ఇతనే పూర్వభాష్యం, ముందు ఇతనే వెళ్ళి పలకరించేస్తాడు, ఇతనే నవ్వుతో మాట్లాడేస్తాడు. ఇంకా అవతల వాళ్ళు ఆకర్షితులు కాకుండా ఎందుకుంటారు? అంతటి గొప్ప వ్యక్తిత్వమైన రాముడి వద్దకు పరశురాముడు గండ్రగొడ్డలతో వచ్చాడు, ఏదో నువ్వు శివధనుస్సుని విరగొట్టావట కదా, నీ ప్రతాపం అదట కదా ఎదట కదా అని కొంచెం రకరకాలుగా మాట్లాడాడు. అలా కాదు, శివధనుస్సు సంగతి సరే, వైష్ణవ ధనుస్సుని ఇస్తున్నాను నేను, మహావిష్ణువు యొక్క ధనుస్సు ఇది, దీన్ని నువ్వు ఎక్కుపెట్టు చూద్దామని ఆయన ఇస్తాడు, ధనుస్సు ఇస్తాడు. దాన్ని కూడా రాముడు అవలేలగా ఎక్కుపెట్టేస్తాడు. ఎక్కుపెట్టిన తర్వాత ఆయన వ్యక్తిత్వము, ఆయన యొక్క క్షాత్రం, ఆ ధనుస్సు ఎక్కుపెట్టినటువంటి విధానం చూసిన వెంటనే పరశురాముడు అంతటి వాడు చాలా చాలా కూల్ అయిపోతాడు. అసలు పరశురాముడు ఆ విధంగా చల్లబడడం అనేది ఎవరు చరిత్రలో అప్పటిదాకా చూడలేదు, దశరథుడే చూడలేదు. ఎందుకంటే దశరథుడు పరశురాముడిని చూడగానే వణికిపోతాడు. వణికిపోయి అల్లంత దూరంలో ఉండగానే ఎదురేగి అర్ఘ్యపాద్యాదులు చేసి తీసుకుని వస్తాడు, రాముడిని ఏం చేస్తాడో అని బెదిరిపోతాడు. అలాంటి అంత వేడిగా ఉన్నటువంటి పరశురాముడిని రాముడి వ్యక్తిత్వం ఎంతో వేగంగా చల్లబరిచింది. ఆ తరువాత సరే ఆయన అంత పూర్వభాషి, అంత మర్యాద పురుషోత్తముడు, లేకపోతే అంతటి వ్యక్తిత్వం ఉండే కూల్ క్యాండిడేట్ అని చెప్పేసి రాముడు ఎల్లప్పుడూ అలాగే ఉంటాడనుకుంటే పొరపాటు. వచ్చాడు, వైష్ణవ ధనస్సు ఇచ్చాడు, ఈయన ఎక్కుపెట్టాడు, బాగుంది బాగుంది అని ఇంకా పరశురాముల్లో వెంటనే మార్పు వచ్చేసింది. పరశురాముల్లో మార్పు వచ్చినప్పటికీ అప్పుడు రాముడు చెప్తాడు, ఇంతవరకు నువ్వు మాట్లాడావు, నువ్వు చేసావు, అంతా బాగానే ఉంది. సరే ఆయన బ్రాహ్మణుడు, వేద విద్వాంసుడు కాబట్టి నువ్వు అనే మాట రాముడు వాడడు, మీరు మహానుభావులు వచ్చారు, ఇంత తతంగం చేశారు. ఇప్పుడు ఆయనలో మార్పు వచ్చినంత మాత్రాన రాముడు ధనుస్సు పక్కన పెట్టేస్తాడు. ఎక్కుపెట్టినటువంటి ధనుస్సు, ఎక్కుపెట్టినటువంటి బాణం ఎక్కడో చోటికి వదలాల్సిందే, అంతేకాని వ్యర్థంగా అది అలా పక్కన పెట్టేయడానికి వీల్లేదు. కావున ఎక్కుపెట్టినటువంటి నా బాణాన్ని నేను వృధా కానివ్వను, ఏం చేయమంటావో చెప్పు అని పరశురాముడిని అడుగుతాడు ఆయన. పరశురాముడు సంగతి ఏమిటి అంటే కనుక పరశురాముడితో రాముడు అంటాడు, నువ్వు నా మీదకి యుద్ధానికే వచ్చావు,
ఏమీ నా దగ్గరికి ఒక్క చక్రవర్తిని ఆశీర్వదించడానికి రాలేదు, మరో విధంగా రాలేదు, మరో విధంగా రాలేదు. నా మీదకి యుద్ధానికే వచ్చావు. న్యాయంగా అయితే ఈ బాణం నేను నీ మీదే వేయాలి. కానీ నీవు బ్రాహ్మణుడివి, వేద విద్వాంసుడివి, జమదగ్ని మహర్షి కుమారుడివి నువ్వు, కావున నేను నీ మీద బాణం వేయను. ఈ బాణాన్ని ఎక్కడికి వేయాలో నువ్వే చెప్పు అని అప్పుడు పరశురాముణ్ణి అడిగి, పరశురాముడి యొక్క ఆ తాత్కాలిక అహంకారానికి కారణం ఏమిటి అని చూస్తే, పరశురాముడు తపస్సు చేత విపరీతమైనటువంటి పుణ్యాన్ని సంపాదించుంటాడు. కొండలు కొండలుగా ఉంటుంది అది. ఆ పుణ్యాన్ని కొట్టేస్తే తప్ప పరశురాముడు చల్లబడడు అని రాముడు భావించి, ఈ విధంగా చేద్దాం అనుకుంటున్నాను అని పరశురాముడితో అంటాడు. ఆ పుణ్యం ఒకటి నీ గమనశక్తిని, పరశురాముడి యొక్క గమనశక్తి మీదైనా బాణం వేస్తానంటాడు, లేదా పుణ్యరాశి మీదైనా వేస్తానంటాడు. దయచేసి నా గమనశక్తి మీద నువ్వు బాణం వేయవద్దు. నేను ఇక్కడి నుంచి హిమాలయాలకి వెళ్ళాలి అంటే నాకు గమనశక్తే కావాలి. నా పుణ్యం మీద వేసేసి నేను మళ్ళీ సంపాదించుకుంటాను అని ఆయన అంటాడు. అప్పుడు పుణ్యరాశి మీద బాణం వేస్తాడు. అంత గొప్ప పుణ్యం అంతా కూడా అలా కరిగిపోతుంది. అంటే పరశురాముడు చేసిన పొరపాటుకి వేసినటువంటి శిక్ష. అంటే పరశురాముడంతటి వాడు కూడా రాముణ్ణి ద్వేషించే అవకాశం లేదు. ద్వేషిద్దామని వచ్చి నీరుగారిపోయినటువంటి మనిషి, పరశురాముణ్ణి మించిన అంత ఆ యొక్క అంతటి కోపం, ఆగ్రహావేశాలు ఉండే మనిషి ఇంకొకడు లేడు ఆ కాలంలోనే. అలాంటి మనిషే వచ్చి రాముడి వ్యక్తిత్వాన్ని చూసి చలబడిపోతే రాముణ్ణి ఇంకా ఎవరు ద్వేషించగలరు? పరశురాముడే ద్వేషించకపోతే ఆ కాలంలో రాముణ్ణి ఇంకా ఎవరూ ద్వేషించలేరు అనేది మనకు అర్థమవుతున్నది. అలాంటి అద్భుతమైనటువంటి వ్యక్తి, సవతి తల్లి కూడా ద్వేషించలేదు. ఆ మంధర మాటలు విని తాత్కాలికంగా అయినప్పటికీ కూడా తర్వాత ఆవిడ చలబడిపోతుంది. రాముడు రాముడు అని చెప్పేసి ఆవిడ వెంట పడుతుంది. రాముణ్ణి ద్వేషించిన వ్యక్తి రావణాసురుడు తప్ప ఇంకెవరూ లేరు. రావణాసురుడు కూడా రాముణ్ణి ద్వేషించడానికి వేరే వేరే కారణాలు ఉన్నాయి. కానీ వీళ్ళంతా కూడా రావణాసురుడి కంటే ఘోరంగా తయారవుతున్నారు. ఎందుకు అంటే రావణాసురుడు, లేకపోతే ఇతర రాక్షసులు, మారీచుడు కూడా ద్వేషించలేదు కదా. మారీచుడే రామో విగ్రహవాన్ ధర్మ అని అన్నాడు. ఆయన చాలా గొప్పవాడయ్యా, ఆయనతో ఎందుకు నీకు వైరం అని రావణాసురుడికి ఉపదేశించాడు. రావణాసురుడు రాముణ్ణి ద్వేషించాలంటే అనేక కారణాలు ఉన్నాయి, అందులో స్త్రీ కారణం ఒకటి. కానీ ఈ అద్దంకి దయాకర్ అనే వ్యక్తి రాముణ్ణి ద్వేషించడానికి కారణం ఏమిటి? కారణం లేకుండా ద్వేషిస్తారా? కారణం లేకుండా ఒక మర్యాద పురుషోత్తముణ్ణి మీరు ద్వేషిస్తూ ఉన్నారు అంటే కనుక మీ వ్యక్తిత్వం అసలు ఏమిటి అని ఒకసారి ఆలోచించాల్సి వస్తుంది. క్యారెక్టర్లెస్ పర్సన్సా మీరు? ఎవరినైనా ప్రేమించాలన్నా, ఎవరినైనా ద్వేషించాలన్నా కారణం ఉండాలి. రాముణ్ణి నువ్వెందుకు ద్వేషిస్తున్నావు? అయోధ్య రాముణ్ణి ఎందుకు ద్వేషిస్తున్నావు? ఒక కారణం చెప్పవా అంటే చెప్పగలవా? నీకు రాముడు ఏమైనా అసలు నిన్ను ఏమైనా చేశాడా? రాముడు చెప్పిన మాటలు నేను ఏమైనా బాధించాయా? రాముడు చేసి చూపించినటువంటి చర్యలు నీకేమైనా వ్యతిరేకంగా అనిపించాయా? కేవలం ఒకే ఒక కారణం, నీ ప్రత్యర్థి వర్గాలు రాముణ్ణి పూజిస్తే నువ్వు ద్వేషిస్తూ ఉన్నావు. ఇది నువ్వు చేస్తూ ఉన్నటువంటి పని. అంటే సున్నితమైన పాయింట్ స్వామి, ఇక్కడ ఒక రాముణ్ణి ద్వేషించి ఇంకో రాముణ్ణి పొగట్టం, వీరికి రాముడు అంటేనే ఓవరాల్గా నచ్చదు, రామాయణాన్ని నమ్మరు. మళ్ళీ అదే రామాయణాన్ని బేస్ చేసుకుని రాముణ్ణి, రాముని యొక్క అస్తిత్వాన్ని ప్రశ్నిస్తారు. రామాయణం నమ్మనప్పుడు నువ్వు ఇంకా అవన్నీ వేస్ట్ కదా. ఇంకా అదే రామాయణమే అబద్ధం అని నమ్మేటోళ్ళు వీళ్ళందరూ. మళ్ళీ ఇంకా రామాయణం బేస్ చేసుకుని మళ్ళీ రాముడిని క్వశ్చన్ చేయడం ఏంటి? ఇప్పుడు మనం మాట్లాడాలి అంటే ఆ అద్దంకి దయాకరికి సంబంధించినటువంటి పార్టీ ఏదైతే ఉందో వీళ్ళు రాముణ్ణి నమ్మరు, రామాయణాన్ని నమ్మరు. రామసేతు రాముడు కట్టింది కాదు అని వీళ్ళు కోర్టులో వాదించినటువంటి సందర్భం ఉంది గతంలో. కావున వీళ్ళు రాముడి అస్తిత్వాన్ని వీళ్ళు శంకిస్తారు, అసలు వీళ్ళు అంగీకరించరు. రామాయణం పవిత్ర గ్రంథం అనే భావన కూడా వీళ్ళకి లేదు. కానీ వీళ్ళు ఎప్పటిండో చేస్తూ ఉన్నటువంటి ఒక్క పని ఏమిటి అని అంటే కనుక విభజన, విభజన రాజకీయాలు. హిందువుల్ని కులాల వారీగా విభజించినటువంటి సందర్భం ఉంది. వీళ్ళది అదే పని, ఇంకెప్పటికప్పుడు అదే చేస్తూ ఉంటారు. ఇప్పుడు మేము గెలిస్తే కుల గణన చేపడతాం, ఎవడడిగాడు ఏ కులాలు ఎంతమంది ఉంటారు అని చెప్పేసి చేయమని అడిగామా మేము? ఇప్పుడు హిందువులు అడిగారా ఎంతమంది ఉంటారు, ఎవరి దగ్గర ఎంత డబ్బు ఉంది, ఎంత డబ్బు ఉంది? అవన్నీ చేయడం ద్వారా ఏమిటంటే హిందువుల లోపల కులాల మధ్య ఆ యొక్క గ్యాప్ ఏదైతే ఉందో అది మరింతగా పెంచే ఉద్దేశం. అంటే ఇప్పుడు ఏమి లేదు, ఓహో ఈ ఫలానా కులం వాళ్ళు అంతమంది ఉన్నారా, ఫలానా కులం వాళ్ళు ఇంతమంది ఉన్నారా, మా కులం ఇంతేనా అని ఈ కులాల కుంపటి రాజేసేటటువంటి ప్రయత్నం మొట్టమొదటి నుండి కూడా వీళ్ళు చేస్తున్న పని ఇదే. ఒకడుగు ముందుకేసి రామభక్తుల్లో కూడా మళ్ళీ విభజన. అంటే భద్రాద్రి రామభక్తులు వేరు, అయోధ్య రామభక్తులు వేరు,
ఉత్తరాది రామ భక్తులు వేరు, దక్షిణాది రామ భక్తులు వేరు. ఎంత ఘోరమో, ప్రమాదకరమైనది, చాలా అత్యంత ప్రమాదకరమైనటువంటిది. మీరు మలేషియా వెళితే మలేషియాలో ఒకనొక సందర్భంలో సుకర్ణో అని వాళ్ళ ప్రెసిడెంట్ అనుకుంటారు, ఆయన మాటల్ని మనం చూసామనుకోండి, ఆయన ఆఫీసులో ఉండేవిట. ఆయన ముస్లిం అయినప్పటికీ కూడా జన్మత ఆయన ఆఫీసులో రాముడి ఫోటోలు ఉండేవిట. ఇదేమిటయ్యా రాముడు ఫోటోలు పెట్టుకున్నామని అంతర్జాతీయ జర్నలిస్టులు అడుగుతూ ఉంటే, రాముడేమీ ఒక మతానికి సంబంధించిన వ్యక్తి కాదు, ఆయన చరిత్ర, మాకు పూర్వీకుడు ఆయన అని సుకర్ణో చెప్పుకున్నట్టు. అప్పట్లో వాళ్ళకంటే కూడా వీళ్ళు ఎంతో హీనంగా తయారవుతున్నారు. రాముడికి దేశభేదమే లేదు, ఆయన ఆయన భారతదేశానికే ఆయన పరిమితం కాదు. మీరు థాయిలాండ్ వెళ్ళి చూశారనుకోండి, థాయిలాండ్ చరిత్రలో వాళ్ళ పూర్వరాజులంతా కూడా రామ వన్, రామ టూ అని వాళ్ళంతా ఉంటారు. వాళ్ళ పూర్వపు రాజధాని అయోధ్య అని ఉండేది, అయోధ్య అనే పేరునే వాళ్ళు పెట్టుకున్నారు. రామ వన్, రామ టూ అని చాలామంది ఉన్నారు థాయిలాండ్ రాజుల్లో. అలాగే థాయిలాండ్ దేశపు జాతీయ గ్రంథం మీరు చూసినట్లయితే కనుక రాముడి కథే, రామ్ కీన్ అనుకుంటాను ఆ గ్రంథం పేరు, రాముడి కథ. ఈ విధంగా అసలు రాముడికే అసలు దేశభేదం లేదు, అంతర్జాతీయంగా అందరూ గౌరవిస్తూ ఉంటే భారతదేశం లోపల కూర్చుని ఉత్తరాది రాముడు, దక్షిణాది రాముడు అని నువ్వు చెబుతూ ఉన్నావంటే, నిన్ను నీ పార్టీని ఎవరైనా హిందువు నమ్మాడు అని అంటే కనుక అంతకంటే ఘోరం ఇంకొకటి ఉండదు. అంతకంటే మూర్ఖుడు ఇంకొకటి ఉండడు. అంటే రాముణ్ణే విడదీస్తున్నావా? ఆ రాముడు వేరు, ఈ రాముడు వేరు. అంటే రాముడు చిన్నప్పుడుగా ఉన్నటువంటి రాముడు మీ పార్టీ, పెద్దవాడయ్యాక మా పార్టీ అని రాముణ్ణే ఆ విధంగా ఒక విభజిత రాజకీయాల్లోకి లాగుతూ ఉన్నావు అంటే ఇది చాలా ఘోరమైనటువంటి విషయం. క్షమించరాని వ్యాఖ్యలు ఆయన చేశాడు. ఆయన వెయ్యి నేను ఇంకొన్ని ఉపన్యాసాలు చేశాను. ఆయనకి జై శ్రీరామ్ అనడానికి నోరు రాదు, కానీ జై జీసస్ అని మాత్రం అంటాడు. జై జీసస్ అంటే అను, మేమను, నువ్వంటే అను, కానీ జై శ్రీరామ్ అనకుండా రాముణ్ణి ఏ విధంగా దూషించడం ఏదో కొంచెం అభ్యంతరకరంగా కూడా మాట్లాడాడు ఆయన హిందువుల్ని ఉద్దేశించి. ఇప్పుడు రీసెంట్గా ఈ వివాదం కాస్త ముదరడంతో మళ్ళీ రాముడి దగ్గరికి వెళ్ళి అది ఏదో రామాలయంలో దర్శించుకున్నట్టున్నాడు, రాముడు ఫోటో పట్టుకుని ఒక ఛాయాచిత్రాన్ని విడుదల చేసుకున్నాడు. అదే పై వాళ్ళు అక్షంతలు వేసుకుంటారు. వేసుకుంటారు అంటే నువ్వు చేసినటువంటి వ్యాఖ్యల వల్ల మనకు ఓట్లు పోయేట్టుగా ఉన్నాయి, ఎన్నికలు దగ్గర పడుతూ ఉన్నాయి. శామ్ పిట్రోడా అని ఒకరు ఉంటారు స్వామి, అమెరికాలో ఉంటాడు, కాంగ్రెస్కి సలహాదారు. అంతకుముందు ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ మీద బీజేపీకి కాస్త ఊతం ఇచ్చాడు. రాహుల్ గాంధీతో పాటుగా ఆయన కూడా సహకరిస్తూ ఉన్నాడు, అంటే బీజేపీ ప్రోగా ఉండడానికి. తాజాగా మరికొన్ని అలాంటి వ్యాఖ్యలు చేశాడు. ఈ విభజిత అనే పదం వచ్చింది కాబట్టి చెప్తున్నా. అటు అంటే దేశాన్ని నాలుగు ముక్కలు చేసేసి ఒక్కొక్క అంటే నార్త్ వైపున వాళ్ళు అరబుల్లా కనిపిస్తారు అనుకుంటా, ఎట్లా సబ్జెక్టివ్ కరెక్షన్, అది నేను చదివాను. సౌత్లో ఉన్నవారు ఆఫ్రికన్లా కనిపిస్తారు. సో అన్ని రకాలుగా ఉన్నాయి ఇక్కడ, అన్ని రకాల మనుషులు ఉన్నారు, భారతదేశం అంటే ఒకటి కాదు అనేలాగా ఓ విచిత్ర వ్యాఖ్యానం చేశాడు. రంగుల బట్టి రూపం బట్టి కులం బట్టి ఎన్ని రకాలుగా విడగొట్టాలో అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పార్టీ రాజీనామా చేసి వెళ్ళిపోయాడు దెబ్బకి, రాజీనామా చేసి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఇప్పుడు వాడి వల్ల ఇప్పుడు జనాలకు తెలుస్తుంది కదా, సత్యం తెలిసిపోతుంది. ఈ పార్టీ వాళ్ళు మొట్టమొదటి నుంచి వాళ్ళ స్టాండ్ ఇదేనండి. అసలు మనం ఒక్కసారి పరిశీలించి చూసినట్లయితే వాళ్ళ భాషలో మనం మాట్లాడితే రాముడు కృష్ణుడు ఉత్తరాదివాడు, రాముడు కృష్ణుడు ఉత్తరాది వారు. కానీ మన గ్రంథాలు ఏం చెప్తున్నా ఇద్దరూ నల్లగా ఉంటారు. ఉత్తరాది రాముడు దక్షిణాది రంగులో ఎలా ఉంటాడు వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం? ఇదంతా కూడా ఏమిటంటే వీళ్ళల్లో వీళ్ళు రాసేసుకున్నటువంటివి. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానంటే వీళ్ళ యొక్క విభజిత రాజకీయాలు ఎలా ఉంటాయి అని అంటే, మీరు చూడండి ఔరంగజేబు, షాజహాను, అక్బరు వీళ్ళంతా కూడా భారతీయ చక్రవర్తులు అంటారు వీళ్ళు. అదే రాజరాజ చోళుడేమో తమిళ చక్రవర్తి, కృష్ణదేవరాయలేమో కన్నడ చక్రవర్తి. ఈ విధంగా హిందూ చక్రవర్తులనేమో భాషాపరంగా చూపిస్తారు, ముస్లిం చక్రవర్తులనేమో వీళ్ళు మొత్తం దేశానికే చక్రవర్తులు అని చూపిస్తారు. వాళ్ళు చక్రవర్తులే కాదు సుల్తాన్లు, అసలు వాళ్ళంతా కూడా ఆక్రమణదారులు. వాళ్ళను చొరబాటుదారులు అంటాం మనం, ఎందుకంటే ధర్మబద్ధంగా యుద్ధం చేసి గెలిచిన వాడే చక్రవర్తి అనబడతాడు. అంతేకాని ఆక్రమించుకున్నవాడు ద్రోహి అవుతాడు. నిజంగా మనం చూసినట్లయితే వాళ్ళేమి మొఘల్ రాజులు దేశమంతా ఎప్పుడూ పరిపాలించలేదు. నన్ను అడిగితే దక్షిణాది చాలా మటుకు ఎప్పటికీ వాళ్ళ ఆధీనంలోకి రానే లేదు. అప్పట్లో ఉన్నటువంటి దక్షిణ భారతదేశం ఇక్కడ ఎవరో ఒకళ్ళు చక్రవర్తులు వస్తూనే ఉండేవారు. హిందూ చక్రవర్తులే పరిపాలిస్తూ ఉండేవారు. రాజరాజ చోళుడి మనుముడు అనుకుంటాను, రాజేంద్ర చోళుడు ఆయన గంగైకొండ చోళపురం అని తమిళనాడులో ఒక
గ్రామం ఉంది, ఇప్పుడు గ్రామం కుంభకోణానికి దగ్గరలో ఉంటుంది, గంగైకొండ చోళపురం అని. అది రాజేంద్ర చోళుడి రాజధానిది. అప్పుడు మేము వెళ్ళాం. రాజేంద్ర చోళుడి రాజధాని అయినటువంటి గంగైకొండ చోళపురం చూస్తే అసలు ఆయన రాజధానికి ఎందుకు ఆ పేరు పెట్టుకున్నాడంటే, గంగానది నుండి, గంగానది తీరం నుండి ఇక్కడ ఉన్నటువంటి కావేరీ తీరంలో ఉన్నటువంటి ఒక కొండ ఉంటుంది అక్కడ, ఆ కొండ వరకు ఉన్నటువంటి భూమిని అంతటిని ఆయన గెలుచుకుని పరిపాలించాడు రాజేంద్ర చోళుడు. ఆయన విజయానికి గుర్తుగా ఆయన రాజధాని పేరే ఆయన గంగైకొండ చోళపురం అని చెప్పి పెట్టుకున్నాడు. పెట్టుకుని అక్కడ గొప్ప రాజధాని ఆయన చాలా అద్భుతంగా ఆ కాలంలో ఆయన కట్టుకుని పరిపాలించాడు. ఆయన ఆ రోజుల్లోనే చక్రవర్తి భూగృహంలో ఉండేవాడు సెక్యూరిటీ కారణాల వల్ల, అంతటి పటిష్టంగా ఉండేది. అంటే ఈయన గంగా తీరం వరకు పరిపాలించినటువంటి ఒక చక్రవర్తి తమిళ రాజు ఎలా అవుతాడండి? అంతే కదా, దేశమంతా పరిపాలించాడు కదా. కానీ ఈ పార్టీలు వీళ్ళ ప్రభుత్వాలు నిర్వహించినటువంటి విద్యా విధానాల వల్ల హిందూ రాజులందరినీ కూడా భాషలకు పరిమితం చేశారు, ముస్లిం రాజుల్ని మాత్రం వీళ్ళు మొత్తం దేశానికే రాజులు అన్నట్లుగా చూపించారు. వీళ్ల విభజిత రాజకీయాలు ఇలాగే ఉంటాయి. వీళ్ళ విభజిత రాజకీయాలు కనుక మనం గుర్తించకపోతే, వీళ్ళు అనే కాదు ఇంకా కొన్ని అలాంటి పార్టీలు కొంతమంది, ఇప్పుడు రాజరాజ చోళుడు, చోళవంశం మనకెందుకు వాళ్ళు రాజులు కాదు? విశాఖపట్నంలో మీరు చూస్తే నిజంగా ఆశ్చర్యకరం, చాలామందికి తెలియదు 1000 ప్రాచీన దేవాలయం ఒకటి ఉందండి, శివాలయం. ఆ శివాలయం పేరు గుర్తు రావట్లేదు కానీ నేను కులోత్తుంగ చోళుడు అని ఒక రాజు, ఆయన కట్టినటువంటి దేవాలయం అది. అది వైజాగ్లో ఉంది. వైజాగ్లో ఆయన వచ్చి దేవాలయం కట్టాడు అని అంటే ఆయన పాలనలో ఉన్నట్టే కదా లెక్క, ఆయన పడవ వేసుకుని వచ్చి కట్టి వెళ్ళాడు అని అర్థం. అంటే మన దేశాన్ని కూడా చోళుడు పరిపాలించాడంటే, తెలుగుదేశాన్ని పరిపాలించాడు, కన్నడ రాష్ట్రంలో కూడా కొంత ఆయన పరిపాలించాడు, ఉత్తర దేశం అంతా మొత్తం చోళవంశం పరిపాలించింది. ఈ విధంగా వీళ్ళనేమో అసలు హిందూ రాజుల్ని మనం ఎక్కడ ఓన్ చేసుకుంటామో అని భయపడి, వాడు తమిళ రాజు, ఇతనేమో తెలుగు రాజు, ఇతనేమో కన్నడ రాజు, ఇప్పుడు శాతవాహనులు ఉన్నారు, శాతవాహన చక్రవర్తులు ఉన్నారు, వాళ్ళు తెలుగు రాజులా. మనం వాళ్ళు చూస్తే గౌతమీపుత్ర శాతకర్ణి అందరూ చూశారు కదా సినిమా, మొత్తం దేశమంతా, ఇంకా దేశం బయట, ఇప్పుడు దేశం బయట ఉన్నటువంటి భూమి కూడా వాళ్ళు పరిపాలించారు. నాకు తెలిసి ఏకఛత్రాధిపత్యంగా మొత్తం భారతదేశాన్ని పరిపాలించినటువంటి గొప్ప చక్రవర్తుల్లో శాతవాహనులు ఉన్నారు. మరి శాతవాహనుడు తెలుగు రాజు ఎలా అయ్యాడు? ఈ విధంగా వీళ్ళ విభజిత రాజకీయాలు ఇలాగే ఉంటాయి. హిందువులు గుర్తించకపోతే రాజరాజ చోళుడు, చోళ చక్రవర్తులు ఎవరు? తమిళ రాజులు కాదు. అంటే కేవలం తమిళం వాళ్ళకే పరిమితం కాదు, అదేవిధంగా శాతవాహనులు తెలుగు వాళ్లకు పరిమితం కాదు, రాయల వంశం కృష్ణదేవరాయలు కన్నడ వాళ్లకు పరిమితం కాదు. ఆయన కృష్ణదేవరాయలు కట్టించినటువంటి గోపురాలు కాళహస్తిలో ఉన్నాయి, తిరుమలలో ఉన్నాయి. తిరుమలలో నేటికీ కూడా వెంకటేశ్వర స్వామికి నైవేద్యం పెట్టే పాత్రలు కృష్ణదేవరాయలు ఇచ్చినవి, పెద్ద పెద్ద అండాలు ఉంటాయి. అలాగే ఆయన ఇచ్చినటువంటి ఆభరణాలు, ఆయన ఇచ్చినటువంటి కిరీటాలు, ఆయన కన్నడ రాజులా అయ్యాడు. తిరుమల అనేటటువంటిది తమిళ పదం, ప్రస్తుతం తెలుగు రాష్ట్రంలో ఉంది. కృష్ణదేవరాయలు కట్టాడు ఆ దేవాలయాలు, వాళ్ళ వంశస్థులు ఆనంద గజపతిరాయలు వాళ్ళంతా కూడా కట్టుకుంటూ వచ్చారు, మొత్తం కానుకలు ఇచ్చారు. ఈ విధంగా మన హిందూ చక్రవర్తుల్ని భాషలకు పరిమితం చేసి మనకు దూరం చేస్తున్నారు అనేటటువంటి విభజిత వాదాన్ని హిందువులు గుర్తుపెట్టుకోవాలి. అదే విషయాన్ని ఇప్పుడు మళ్ళీ తీస్తూ ఉన్నారు. అదే వాదం ఇప్పుడు రాముడు, అదే వాదం, అదే వ్యూహం, అదే వాదం. మీ రాజకీయాలు మాకు అక్కర్లేదు, మేము ఎప్పుడు కూడా రాజకీయాలు మాట్లాడడం, కానీ రాజకీయం పేరుతో ఈ విధంగా హిందువుల్లో విభజన చేయడం అనేది మాత్రం ఏమాత్రము మనం అంగీకరించకూడని అంశం. అవును, చాలా సీరియస్గా రియాక్ట్ అవ్వాలి. ప్రతి ఒక్కరూ ఇంత సునిశ్చితంగా అధ్యయనం చేసి టైంను కేటాయించుకోవాలి, అంతేనే వారికి వారు. అంటే చాలామంది తమ తమ బిజీ లైఫ్లో ఉండి ఈ విషయాల పట్ల అవగాహన కొరబడి తెలుసుకోలేకపోతున్నారు. ఏదో ఒక, అంటే వాళ్ళు చేసేటటువంటి ఆ క్రూరమైన కుళ్ళు బుద్ధితో కూడుకున్న కామెంట్స్ పై పైన చూసి వదిలేస్తున్నారు. కానీ వాళ్ళు మనల్ని విడగొట్టి పడగొట్టాలనుకుంటున్నారనే ఆ దుర్మార్గమైన వ్యూహాన్ని కనిపెట్టలేకపోతున్నారు. అవునండి, మాట్లాడితే ఏదో ఒక పార్టీని పట్టుకుని ఉత్తరాది పార్టీ అంటాం, ఉత్తరాది వాళ్ళ పరిపాలన మేము ఒప్పుకో. మరి మీ పార్టీ హెడ్లు ఎవరు? మీ పార్టీ అధినేతలు కనీసం ఉత్తరాది వారు కూడా కాదు, ఇటలీ నుండి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు. అంటే పార్టీ పుట్టిందే, పార్టీ పుట్టిందే అక్కడ కదా అసలు. ఆ హ్యూమన్ కావున మీ పార్టీ అస్తిత్వమే అక్కడ నుండి ఉన్నది, మీ పార్టీ అధినేతలు అక్కడి వాళ్ళు.
కానీ భారతదేశంలోనే పుట్టి భారతీయ భావజాలంతో హిందూ ధర్మానికి అనుకూలంగా పరిపాలిస్తూ ఉన్నటువంటి గొప్ప గొప్ప నాయకుల్ని పట్టుకుని ఉత్తరాది వాళ్ళు అని జనాల్లో విషబీజాలు నాటి మళ్ళీ భారతదేశాన్ని ఉత్తర దక్షిణ అని చెప్పేసి విడగొట్టడానికి ప్రమాదకరమైనటువంటి రాజకీయ క్రీడ ఆడుతూ ఉన్నారు. రాముడు అంటే మనకి అన్ని విధాలుగా ఆయన ఆదర్శమూర్తి, మనకు నడిచే దైవం, ఆయనే సర్వస్వం, తల్లి తండ్రి దైవం అని. కానీ అద్దంకి దయాకర్ మళ్ళీ కమ్ అగైన్ ఆయన విషయానికి వస్తే, ఆ రాముడు మీ సిన్నయ్యనా, సీతమ్మ మీ సిన్నమ్మనా అని ఇలాగా మాట్లాడాడు. రాముడు మాకు అన్ని పర్టిక్యులర్లీ, దాని అర్థం ఏమిటంటే నువ్వు రాముడికి పుట్టావా అన్నట్లుగా మరి దాంట్లో అంతరార్థం వస్తుంది. అంతే, అది అంత ఘోరమైన వ్యాఖ్యలు వీళ్ళు చేయడం అంటే ఇతర మతాల్లో చదువుకునే మీకు మేము మా భాషలో మేము చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈయన పొద్దస్తమానం లేస్తే కాంగ్రెస్ పార్టీకి ఏదో భజన చేస్తూ ఉంటాడు, సోనియా గాంధీ లేకపోతే రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ వీళ్ళకి మీకు ఏం సంబంధం అని మనం కూడా అనొచ్చు. కానీ వీళ్ళు చేసేటటువంటి విషయాల్ని మనం ఈ విధమైన వాదనతో వాళ్ళ భాషలోనే మాట్లాడితే విషయం పక్కదారి తప్పిపోతుంది. హిందువుల్ని వివేకవంతం చేయటమే అత్యంత ముఖ్యమైన విషయం అని మేము కూడా కాస్త చలబడుతూ ఉంటాం. మీ పోటీ విజ్ఞుల ద్వారా మేధావుల ద్వారా విషయాల్ని చేరవేసే ప్రయత్నం చేస్తూ ఉంటాం. చాలా సంతోషం స్వామి, చాలా మంచి విషయాలు మాతో పంచుకున్నందుకు. మాట్లాడాల్సింది చాలా ఉంది, బట్ మనకి సమయాభావం ఎంతే పర్మిట్ చేస్తోంది. చాలా సంతోషం, మనం మళ్ళీ మళ్ళీ కలుద్దాం. మళ్ళీ మళ్ళీ నేను వచ్చినప్పుడల్లా కూడా నేను మీకు సమాచారం ఇస్తాను, తప్పక మనం మళ్ళీ మాట్లాడుకుందాం. చాలా ధన్యవాదాలు స్వామి. స్వస్తి. ఇది వాళ్ళ భరతవర్ష టాక్స్. మరో అంశంతో మరో విశిష్ట అతిథితో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.